పీపుల్ ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, టోపీ రాజ్యం, భారత్ మాతా, జై జై భారత్ మాతా. విద్యార్థులతో ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ బోర్డు అధికారి అశోక్ గారి యొక్క దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. ఏదైతే మొన్న 18 నాడు ఇంటర్ ఫలితాలు వెలువడ్డాయో ఆ యొక్క ఫలితాల్లో ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల యొక్క ఫలితాలు అనేటిది అవగత అవకరంగా జరిగినాయి. ఏంటంటే ఆ యొక్క ఫలితాలు కరెక్టే రాకపోవడం ద్వారా టాపర్ వచ్చిన విద్యార్థి కూడా ఫెయిల్ అవ్వడం జరిగింది. ఏంటంటే 970 మార్కులు వచ్చినటువంటి విద్యార్థి కూడా ఒక్కొక్క సబ్జెక్టులో 5 మార్కులు రావడం జరిగింది. ఈ యొక్క దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఇంటర్మీడియట్ యొక్క బోర్డు అధికారి యొక్క నిర్లక్ష్యం వల్లనే ఈరోజు విద్యార్థులు చనిపోవడం జరుగుతుంది. ఏంటంటే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు విద్యార్థులు. మరి యొక్క టాపర్లు అయినప్పటికీ కూడా విద్యార్థులు ఫెయిల్ అవడం ఏంటంటే ఈ యొక్క అక్కడ ఉన్నటువంటి అధికారుల నిర్లక్ష్యం లోపం వల్లనే ఈరోజు చాలామంది విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా 13 విద్యార్థులు చనిపోయారు. ఈరోజు రిజల్ట్ వచ్చిందని చెప్పే వరకు ఏదైతే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీనిపైన చర్య తీసుకొని అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క రివాల్యూషన్ మళ్ళీ పేజీని పెంచి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఏంటైతే ఈరోజు 18 డేట్న విడుదలైనటువంటి ఫలితాల్లో ప్రతి ఒక్క రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ప్రతి విద్యార్థి కూడా ఆ యొక్క విద్యార్థి టాపర్ అయినప్పటికీ కూడా ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అవ్వడం జరిగింది. ఆ టాపర్ అయిన విద్యార్థికి 5 మార్కులు 4 మార్కులు రావడం జరిగింది. ఇది ఒక అధికారుల యొక్క లోపం వల్లనే ఇలా జరిగిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీనిపైన చర్య తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఇంటర్మీడియట్ అధికారులు మళ్ళీ రివాల్యూషన్ కట్టి ఈ యొక్క విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో నేను తెలియజేస్తా ఉన్నా. లేని ఏడల రానున్న రోజుల్లో అనేకమైనటువంటి రాష్ట్ర రోగులు ధర్నాలు చేస్తామని ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇదైతే వెంటనే విద్యార్థులకు న్యాయం చేయాలి, లేకుంటే లేని ఏడల విద్యార్థి పరిషత్ అనేకమైనటువంటి ఉద్యమాలు చేస్తానని తెలియజేస్తా ఉన్నా. ఏదైతే ఉన్నదో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అధికారుల యొక్క నిర్లక్ష్యం వల్లనే ఇలా జరిగింది. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏదో ముద్దు నిద్ర పోయినట్టు ఏదో పట్టలేనట్టు ఉన్నది. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వీటిపై చర్య తీసుకోవాలి. ఈ యొక్క విద్యార్థుల యొక్క జీవితాలు కాపాడాలి. చాలామంది విద్యార్థులు ఈరోజు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. మాధవ్ మల్లేష్, ఏబీపీ జగిత్యాల నగర కార్యాలయం.